पत्रिका मित्र इलेक्ट्रॉनिक मीडिया सोदरुलकु को नमस्कार ईरोजु समावेशं मुख्य उद्देश्य भारत देश संयुक्त किसान मोर्चा इच्छा भारत बंद प्रोग्राम की देश बीजेपी पार्टी तब व्यतिरेक विपक्ष भारत देश मतलब मदत सीपीएम सीपीआई तेलंगाना जनसमिति मरी तेलुगु देशम पार्टी मरी मतलब विभिन्न पार्टी भारत देश मदत मुख्य नरेंद्र मोदी गवर्नमेंट एदे व्यतिरेक चटो अभी प्रधान अंशम रैत व्यतिरेक चटा बीजेपी प्रभुत्वं चेप्तुन्नदी अंटे मेम कनीस मद्दतु धर तेलियजेस्तुन्नाम कनीस मद्दतु धर कागितं पैन कादु मनकु कावाल्सिंदि कनीस मद्दतु धर हामी चट्टं कावालि कनीस मद्दतु धर हामी चट्टं तीसुकोस्ते एक्कडैते मार्केट कमिटीलो वेलं जरुगुतदो आ चट्टं तीसुकोच्चिनप्पुडु आ वेलं पाटि नुंचि पैन मार्केट लो कोनुगोलु जरुगुतदि మద్దతు ధర ప్రకటిస్తే ఆ మద్దతు ధర కింద కొనుగోలు జరుగుతుంది అవన్నీ ఆల్రెడీ తెలిసిన విషయాలు రెండో అంశం కనీస మద్దతు ధర ఏదైతే పెట్టిన తర్వాత అంటే ఈ ద్వంద్వ వైఖరి మార్కెట్లో ద్వంద్వ వైఖరి తీసుకొద్దామనే ఆలోచన నరేంద్ర మోడీ చేస్తున్నారు ఎట్లా ఒకటి రాష్ట్రాల మధ్యలో నియంత్రణ ఉండాలి రెండు రాష్ట్రాలకు సంబంధం లేకుండా నియంత్రణ లేకుండా అంటే కేంద్రం మొత్తం వ్యవసాయం అంటే ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఎప్పుడైతే రాష్ట్రంలో దాని మీద నియంత్రణ లేదో నియంత్రణ లేనప్పుడు మనం చూడొచ్చు మధ్యప్రదేశ్లో ఏఎంసీలు ఏవైతున్నాయో అవి సంస్కరించబడ్డాయని చెప్పిన తర్వాత 70% మార్కెట్లలో కొనుగోలు 50% పడిపోయింది బీహార్లో 2006 నుండి మొత్తం ఏఎంసీలు మూతపడ్డాయి మార్కెట్ కంపెనీ బీహార్లో 2006లో ఎప్పుడైతే మూతపడ్డాయో మార్కెట్ కంపెనీలు మూతపడ్డ తర్వాత అక్కడ వరి కానీ మొక్కజొన్న కానీ ధర 20-30% మిగతా రాష్ట్రాలను పోలిస్తే బీహార్లో ధర 20-30% తగ్గించబడింది కారణం ఏంది ఇలాంటి ద్వంద్వ వైఖరి ఇట్లాంటి చట్టాలు తీసుకురావడం ఇప్పుడు ఏంది నరేంద్ర మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే కొన్ని రాష్ట్రాలు ఈ కొత్త వ్యవసాయ చట్టాలను ఆమోదిస్తలేవు కాబట్టి దాన్ని చట్టం తీసుకొద్దామని ఆలోచిస్తుంది కొన్ని వ్యతిరేకిస్తున్న ఉద్దేశంతో చట్టం తీసుకురావడానికి ప్రయత్నించారు ఈ చట్టం తేవడం వల్ల రైతులకు చాలా నష్టం జరుగుతుంది మళ్ళీ ఏదైతే 23 పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధర తెలియజేస్తుందో అది ఓన్లీ వరి గోధుమ మొక్కజొన్న మరియు పత్తికి సంబంధించిన దాంట్లోనే కొంచెం ఉన్నాయి కానీ 23 పంటలకు ఏదైతే కనీస మద్దతు ధర తెలియజేయడం లేదు కాబట్టి అందరూ కూడా మేము కోరుకునేది వాణిజ్య సంస్థలు కానీ ఆర్టీసీ కానీ మిగతా బ్యాంకులు కానీ ఏమైనా సోమవారం రోజు 21 రోజు భారత్ బంద్ తలపెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం మరియు నేను ప్రతి ఒక్కరికి కూడా వర్తక సంఘాలకు వాణిజ్య సంఘాలకు కూడా తెలియజేస్తాం కాబట్టి ప్రజలు కూడా ఈ మద్దతు తెలియజేసి అంటే బంధుకు మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ప్రతి దాని మీద ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ చెప్పాను పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల ధర పెరగడం వల్ల మనకు నిత్యావసర సరుకులు ఎంత రేట్ పెరిగిందో మీకు తెలుసు కూరగాయల రేట్లు కూడా పెరిగినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందస్తుగా మీకు సమాచారం తెలియజేస్తున్నాం కాబట్టి బంధుకు మద్దతు తెలియజేయాలి అన్ని పార్టీలు కలిసి 21 నాడు భారత్ బంద్ విజయ మంత్రం చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.